సాయి కృష్ణ గారు, అందుకనే గత ప్రభుత్వమైన తెలుగుదేశం కానీ ఇప్పుడు వీళ్ళు కానీ పట్టించుకోవట్లేదు. సాయి గారు, ఇప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలు లేకపోతే అంశాలు పరిష్కరించడానికి రెండు రాష్ట్రాలు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం అభినందించాలి. ఎందుకంటే ఇవి అసలు ఎందుకు 5 ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్నాయి అనే అంశాన్ని ఒకసారి మనం చూసినట్టయితే, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజు రెండు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాలు అనే విషయం మర్చిపోయి ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆలోచన ధోరణితో ముందుకెళ్లడంతో పట్టుదలకపోయినటువంటి వాటి వాస్తవం ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అలాగే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇంకొక అంశాన్ని చూస్తే, వీళ్ళిద్దరూ గతంలో 5 సంవత్సరాల్లో చాలా చిన్న విషయాలు, 1-2 సంప్రదింపులతోటి, 1-2 సార్లు చర్చలతోటి, అధికారుల స్థాయి చర్చలతోటి పరిష్కరించబడేటువంటి అంశాల జోలికి కూడా వీళ్ళు వెళ్ళలేదు అనేది స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది. ఎలా చెప్పగలమంటే, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించినటువంటి బకాయిలు తిరిగి ఇవ్వటం, ఇది అధికారుల స్థాయిలో జరిగేటువంటి ఒక చర్చలు, అధికారుల స్థాయిలో దీనికి ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని మనం కనుక్కోవచ్చు. అయితే దీన్ని కూడా పట్టుదలకపోయి ఒక జటిలమైన అంశంగా మార్చడం జరిగింది. కారణాలు అనేకం. ఇందాక మీరు పేర్కొన్నట్టు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారు అక్కడ దొరికిపోయి అమరావతికి పారిపోయి అక్కడ ఉన్నటువంటి సమస్యల జోలికి వెళ్లకుండా మొహం చూపించే పరిస్థితి లేకుండా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయ్యే అంశాలని కోల్డ్ స్టోరేజ్లో పెట్టినటువంటి మాట రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు చూడండి, 1-2 సార్లు ఏదో మొక్కుబడిగా ఆనాటి గవర్నర్ గారి సమక్షంలో కూర్చున్నారు. కూర్చున్నప్పటికీ కూడా పరస్పరం కంప్లైంట్స్ చేసుకోవడానికి దాన్ని ఒక వేదికగా మార్చుకున్నారు తప్పితే అంశాల మీద స్పష్టత తీసుకోవడము, అంశాల మీద ప్రాథమిక స్థాయిలో అయినా చర్చలు మొదలు పెట్టడం అనేటువంటి దానికి పెద్ద ప్రాముఖ్యత ఇచ్చినట్టు కనపడలేదు. మరొక అంశం ఏంటంటే, సరే ఇన్నాళ్లకైనా కూడా ఏదైనా సరే ఈ రెండు అంశాలు ఇందాక తెలుగుదేశం నాయకులు చెప్పారు ఈరోజు వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉన్నారు కాబట్టి అని, అన్యాపదేశంగా గతంలో వీళ్ళు వైషమ్యాలు విద్వేషాలు కోపతాపాలకు పోయారన్న విషయాన్ని వారు అంగీకరించారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా పక్క రాష్ట్రంతో సఖ్యత మెయింటైన్ చేయాలి, ఇరుగు పొరుగుతోటి సరైన సంబంధాలు ఉండాలి, అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల మీద పొరుగు రాష్ట్రాలతోనే మనం కూర్చోవాలి కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళతోటి కొంతవరకు స్నేహపూర్వక సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాల్సిన మాట వాస్తవం. ఇన్నాళ్ళకైనా వీటి మీద ఒక సరైన దశలో ముందడుగు పడ్డందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇటు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అటు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్రాలకు చట్టబద్ధంగా రావాల్సిన హక్కుల విషయంలో రాజీ పడకుండా ఈ ప్రజల సమస్యలు, ప్రజలకు రావాల్సినటువంటి అంశాలు ఆకాంక్షలు దృష్టిలో పెట్టుకొని అవసరమైన మేరకు ఈ సమస్యలను పరిష్కరించినట్టయితే రాజకీయ పక్షాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీతో సహా రాజకీయ పక్షాలన్నీ కూడా దీన్ని స్వాగతిస్తాయి, మీకు సమర్థన తెలియజేస్తాయి. రాజకీయాల జోలికి పట్టుదలకు పోకపోవటం మంచిది. అపరిష్కృతంగా ఉన్న అంశాలు ఎలాగూ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ గత 5 ఏళ్ళు అధికారంలో ఉంది, వేరే పార్టీ అధికారంలో లేదు. విభజన చట్టం రూపకల్పన జరిగినప్పుడు అందులో మార్పులు చేర్పులు చెప్పినటువంటి పార్టీ మీది, మీ వెంకయ్య గారే అనేకమైన సూచించారు. అట్లాంటిది విభజన చట్టం తర్వాత కొన్నింటేమో శాంతం పక్కన పెట్టారు. సరే, దాంట్లో మీ యాంగిల్ మీరు ఏదో కథలు చెప్తూ ఉంటారు. ఇక్కడ నేను అడిగే పాయింట్ ఏంటంటే, విభజన చట్టాన్ని ఆచరణలో పెట్టే బాధ్యత ఆ రోజున అన్నదేంటి, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకోవాలి, వాళ్ళు కనుక మిస్ అయితే కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకోవాలనేది ఆ చట్టంలో రాయబడినప్పుడు సంతకం పెట్టిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు, లేదా రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు కూడా మీరు కూడా ఉన్నారు. మీరు ఫెయిల్ అయ్యారు, మేం చేస్తామని తొడగొట్టారు. చివరికి వచ్చేటప్పటికీ ఆ తొడలు కొట్టుకుని నొప్పులై మీరు కింద పడ్డారు తప్పించి ప్రజలకి ఏమీ ఒరగబెట్టలేదు. ఇదిగో ఈ అంశంలో నేను పెద్దన్నానయ్యా, నువ్వు ఇందులో తప్పు చేస్తున్నావు అని ఆంధ్ర ప్రభుత్వాన్ని అనొచ్చు, లేదా నువ్వు ఇందులో తప్పు చేస్తున్నావు తెలంగాణ ప్రభుత్వాన్ని అనొచ్చు. ఉద్యోగులు విభజన చేయొచ్చు, ఆస్తులు విభజన చేయొచ్చు, సంస్థలు విభజన చేయొచ్చు, మేము మాత్రం ఏం చెయ్యం, మీరు రోజు కొట్టుకోండి అంటే ఇద్దరు గొడవ పడితేనే కదా మీ దగ్గరకు వచ్చింది, అది చెయ్యని వైఫల్యం మీది కాదంటారా? అట్లాంటప్పుడు మిమ్మల్ని ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలి? రైట్, ఒక్కసారి చల్సారి.